తాతయ్య చెప్తా తయ్య బాగుంది, జగన్ బాగా చేస్తున్నాడా? జగన్ పరిపాలన నెంబర్ ఉన్నాయి 40 రోజుల్లో 7 సంవత్సరాలు. ఏంటి, నేను 40 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నా. ముఖ్యమంత్రులు మొత్తం ఎవరెవరు ముఖ్యమంత్రులు చేసిన మొత్తం తెలుసు నాకు. ఏంటి ఇంత చేసిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమైంది, ముఖ్యమంత్రి ఎవరు లేరా? లేరు. మరి ఇంతమంది చేశాడు చంద్రబాబు. ఏం చేశాడు చంద్రబాబు? ఏం చేశాడు? ఏం చేశాడు చంద్రబాబు? మీకు పసుపు కుంకుమ ఇచ్చాడు, మరి రుణమాఫీ అన్నాడు. ఏది రుణమాఫీ? ఇప్పుడే ఎవరికి ఇచ్చారు? చేయలేదా? చేయలా. నేను 1906లో కార్పొరేషన్ లోన్ తీసుకొచ్చి ఆటో తీసుకొచ్చారు 2006లో. రుణమాఫీ అని రుణమాఫీ పోలేమో, అది అట్ని ఇప్పుడు కూడా అట్లా అది అట్లనే బ్యాంకులు కొట్టుకులాడుతూ ఉంది. వడ్డీలు కట్టుకుంటూ అవుతున్నా. ఏది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కడుతున్నా వడ్డీలు? అవును కడుతున్నా, ఇప్పుడు ఉంది. సరే, ఏదో అయింది, ఏదో అయింది, ఒకసారి చూడమంటున్నాడు కదా, ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తాం జగన్ గంట అంటున్నాడు. ఇంకా పంచిపూ చూడాల్సింది, ఇంకా అది ఏం చూసే చూసాంగా మేము. ఆయన వస్తే వర్షం కూడా తట్టాకు కాలం రాదు. 2002లో వర్షం ఎక్కడది, బరగొడ్లకు మేత లేదు, తాగటానికి నీళ్ళు లేవు, పొలం వెళ్తే కనీసం ఏడబెట్టిన ఎండిపోయి నెల ఇదైంది. అబ్బాయి లోకేష్ అన్నాడు కదా, ఇంక 2 నెలల్లో గెలిచే మనమేను అన్నాడు. వచ్చే జన్మలో కూడా ఆయన సీఎం కాదు లోకేష్. ఇంకో జన్మలో ఈ వచ్చే జన్మలో కూడా ఆయన సీఎం కాలేడు. మరి ఈసారి అన్నాడుగా మంగళగిరి గెలిచి వాళ్ళ నాన్నకి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇస్తాను అన్నాడు. ఏ నిన్న టీవీలో చూపిస్తున్నారు మంగళగిరిలో గెలమను. అసలు సీట్ ఎక్కడో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. లోకేష్కి సీట్ ఎక్కడో కూడా అర్థం కాలేదు. ఇంకా డిక్లేర్ అవ్వాల పలానా సాట పలానా నియోజకవర్గం అది జగన్ గెలుస్తుంటా మళ్ళీ కంపల్సరీ కన్ఫామ్ అందులో తిరుగుకోలేదు.